సో ఒక టెక్నిక్ చెప్తున్నా. సో దీంట్లో మనం మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అన్ని మాడ్యూల్స్ని లైక్ అన్ని మాడ్యూల్స్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ కిందకు వస్తే సో ఈ ఎన్జీ మాడ్యూల్లో సో డిక్లరేషన్స్ అని ఉంది చూసారా. సో ఈ డిక్లరేషన్స్లో ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రమే రాసుకుంటామన్నమాట. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇంపోర్ట్ అయింది సో ఏ కాంపోనెంట్ అయితే ఉంటుందో ఆ కాంపోనెంట్, సో అలా కాంపోనెంట్స్ మాత్రమే రాసుకుంటాం. సో అలాగే ఇంపోర్ట్స్లోకి వచ్చేసి ఈ ఇంపోర్ట్స్లో మాడ్యూల్స్ని మాత్రమే రాసుకుంటాం. మాడ్యూల్స్ అంటే మనం ఇంపోర్ట్ చేసేవి ఏవైనా, ప్రైమ్ ఇంజిన్ నుంచి ఇప్పుడు కార్డ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశాను కదా, సో అట్లా కార్డ్ మాడ్యూల్ని మాత్రమే, ఓన్లీ మాడ్యూల్స్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాం ఇంపోర్ట్స్లో. సో ఓకే, ఇక్కడ ప్రొవైడర్స్ ఉంది కదా, సో ఈ ప్రొవైడర్స్లో ఓన్లీ సర్వీసెస్ ఉంటాయి. సో ఈ సర్వీసెస్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటామన్నమాట, అంటే ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో ఈ కాంపోనెంట్లో లైక్ ఈ కాంపోనెంట్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి రన్ చేయడము, లేకపోతే ఈ మాడ్యూల్ తీసుకెళ్ళి ఈ డిక్లరేషన్స్లో పెట్టి రన్ చేయడం చేస్తే మనకి ఇష్యూస్ వస్తాయి, లైక్ మనకి ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్డ్ మాడ్యూల్ ఉందనుకో, సో ఈ కార్డ్ మాడ్యూల్ని తీసేసి నేను కాంపోనెంట్లో పెడతా, త్రో చేసింది, సో ఇట్లా ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే, please smash the like button, subscribe to my channel and hit the bell icon for further notifications. Thank you.